అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథం రిలీజ్ కు సిద్ధమైంది। ఈ మధ్యనే ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు। ఈ ఫంక్షన్ మొత్తం బన్నీ చేతుల్లో ఓ చిన్న ఆట వస్తువు లాంటిది కనిపించింది। ఫంక్షన్ జరిగినంతసేపు దానిని చేతుల్లో ఆడిస్తూనే ఉన్నాడు। ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ చూస్తున్న వారికి అతడి చేతుల్లో ఉన్న వస్తువేమిటి అనేది ఆసక్తి కలిగించింది। ఈ ఫంక్షన్కు అర్జున్ కొడుకు అయాన్ వచ్చాడు కాబట్టి అది అతడికి సంబంధించి ఆట వస్తువేమో చాలామంది అనుకున్నారు। అయితే డీజే షూటింగ్ ప్లేస్ ఫోటోలు మేకింగ్ వీడియోలు చూసిన వారికి అది ఆట వస్తువు అని బన్నీ చేతిలో కనిపించింది। షార్ట్ క్యాప్లో కూడా ఆ వస్తువు చేతిలోనే ఉంది। డైరెక్టర్ హరిశంకర్తో ముచ్చరించే సమయంలో మానిటర్ను అబ్జర్వ్ చేస్తున్న సమయంలోనూ దానిని వదలలేదు। లేటెస్ట్గా రిలీజ్ అయిన సిటీ మార్లో పాట వీడియో ప్రోమోలో కూడా అదే వస్తువు కనిపించింది। దీంతో ఆ వస్తువు ఏమిటా అని అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది। అదేమిటంటే ఫీచర్డ్ స్పిన్నర్, దీనినే ట్రై స్పిన్నర్ అని కూడా అంటారు। ఒత్తిడి తగ్గించుకోవడానికి కొంతమంది దీనిని ఉపయోగిస్తూ ఉంటారు। 1993లోనే దీనిని కనిపెట్టారు, కానీ ఇప్పుడు దానిని పాపులారిటీకి వచ్చింది। డీజే సినిమాలో ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ ఎందుకు వాడా అని ఆరా తీస్తే ఈ సినిమాలో హై ఎమోషన్ ఉన్న యువకుడిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు। ఈ స్పిన్నర్ను ఆడిస్తూ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి చెబుతున్నారు। గతంలో నితిన్ సమంత జంటగా వచ్చిన ఆ సినిమాలో సమంత చేతిలో ఓ పసుపు పచ్చ బాల్ కనిపిస్తూ ఉంటుంది। స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఈ బాల్ చేతుల్లో ఉంచుకుంటుంది। ఇప్పుడు అర్జున్ స్పిన్నర్తో కనిపిస్తున్నాడు। మొత్తానికి అర్జున్ పుణ్యమా అని ఈ స్పిన్నర్కు మంచి పాపులారిటీ వచ్చేస్తుంది।